ज्ञानति ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातम् सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। ते कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तु ते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। विष्णुपादाय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. సో మనం ఇప్పుడు 22వ అధ్యాయం చదువుతున్నాం. 4వ స్కందం 22వ అధ్యాయం 22 శ్లోకాలు కంప్లీట్ అయ్యాయండి. ఈరోజు 23వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. అంతే కదా మాతాజీ? అవును ప్రభుజీ. ఓకే, సో ఏమిటి ఈ అధ్యాయం? ఏమిటి అంటే కుదమహారాజు కుమారగణాన్ని కలుసుకోవడం అనేటువంటిది ఈ అధ్యాయం. అంతకుముందు కుమారగణం రాకముందు ఆయన ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో ప్రజలందరికీ కూడా ఆయన ఉపదేశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ప్రజలందరికీ ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మనం ఇంతకు ముందు అధ్యాయంలో చూసాం. అది ఉపదేశం ఇవ్వడం అయిపోయిన తర్వాత కుమారగణం నలుగురు కుమారులు కూడా అక్కడికి వచ్చారు. సో నలుగురు కుమారులు అక్కడికి వచ్చినప్పుడు మరి ప్రథమహారాజు గొప్ప సాధు పురుషుడు కాబట్టి శుద్ధ భక్తులు ఆహ్వానించినప్పుడు, శుద్ధ భక్తులు మరి ఇంటికి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఆహ్వానం ఇవ్వాలో అలాంటి ఆహ్వానాలన్నీ కూడా కృతమహారాజు ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళకి మంచి ఆసనం ఇవ్వడం అనేది జరిగింది. మళ్ళీ మంచి ఆసనం ఇచ్చి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడటం అనేది స్టార్ట్ చేశారు. అయితే మాట్లాడుతూ ఏమని అంటున్నారంటే, మీలాంటి ఒక శుద్ధ భక్తులు మరి మాలాంటి ఒక గృహస్థుల ఇంటికి రావడము అనేటువంటిది మా యొక్క అదృష్టం. మామూలుగా అయితే అది అందరూ మీలాంటి వాళ్ళ యొక్క దర్శనం తీసుకోవడం అనేటువంటిది మాలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. మీ యొక్క కరుణ మీ యొక్క కృప వలన మేము మీ యొక్క దర్శనాన్ని మేము పొందగలుగుతున్నాము అనేటువంటి విషయాన్ని కృతమహారాజు తెలియజేస్తారు. అయితే కృతమహారాజు ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలియజేశారో ఇంకంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కృతమహారాజు యొక్క స్థాయి ఏమిటి అనేటువంటిది. స్వయంగా భగవానునే దర్శనం చేసుకోగలిగారు. ఎన్నో రకాల యజ్ఞాలు చేసి యజ్ఞాలు ఫలించిన తర్వాత కూడా భగవంతుని దర్శనం చేసుకోలేనటువంటి మనలాంటి వాళ్ళకి మరి ప్రథమహారాజు యజ్ఞం విఫలమైన తర్వాత కూడా భగవంతుడు దర్శనమిచ్చి మరి నీకేం కావాలో కోరుకో అనేటువంటి స్థాయిలో ప్రథమహారాజును భగవంతుడు మరి ఆశీర్వదించారు అని అంటే ప్రథమహారాజు యొక్క గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. మరి స్వయంగా భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం అయ్యుండి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగినటువంటి ప్రథమహారాజు మరి కుమారగణాన్ని చూసి, కుమారగణం లాంటి నలుగురు కుమారులు ఎవరైతే ఉన్నారో శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళని చూసి ఏమంటున్నారండి అనంటే, మిమ్మల్ని మీరు మాకు దర్శనం ఇవ్వడము అనేటువంటిది మా అదృష్టము, మా అదృష్టం కంటే కూడా మీ కరుణ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే సామాన్యంగా మీలాంటి వాళ్ళకి మా మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళ దర్శనం, మాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళ దర్శనం దొరకదు. దొరికిందంటే మాత్రం అదేదో గొప్ప విషయమే అయి ఉండాలి. మీ యొక్క కరుణ అంతగా ఉంది మా మీద అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది ఒక వైష్ణవుడికి ఉండేటువంటి ఒక హంబుల్నెస్. సో ఏ విధంగా వాళ్ళు వాళ్ళని గొప్పగా ఎప్పుడు కూడా భావించరు. సో ఎప్పుడు కూడా కీర్తిని ఇంకొకరికి ఇస్తారు. సో అది అదే మనకి ప్రథమహారాజు విషయంలో కూడా అర్థమైంది. అయితే ప్రథమహారాజు ఏం చెప్పారంటే, ఒక గృహస్థుడు ఇంటికి గనక ఒక సాధు పురుషుడు గనక అడుగు పెడితే, ఆ గృహస్థుడు గనక ఒకవేళ
నిర్ధనుడైనా కానీ పేదవాడైనా సరే వాళ్ళకి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాడు కరుణింపబడతాడు, ఆయన మీద ఆశీర్వాదం ఉంటుంది, చాలా గొప్పవాడుగా మారిపోతారు, వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి ఈజీగా పొందుతారు అనేటువంటి విషయం చెప్పారు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఎవరి ఇంట్లోకైతే సాధు పురుషులకి ఆహ్వానం జరగదో, ఎవరి ఇంట్లో అయితే సాధు పురుషులకి మరి మనము సరి అయినటువంటి వసతి సత్కారాలు చెయ్యమో, అలాంటి వాళ్ళ ఇల్లు పాములతో నిండిపోయినటువంటి ఇంటిగా భావించబడుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పారు. విషసర్పాలు నివసించేటువంటి ఒక గృహముగా భావించబడుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పారు. అంటే మనము ఇంద్రియ భోగంలోనే ఉండి ఏ సాధువుని కూడా మనం ఆహ్వానించకుండా, ఏ సాధువుకి కూడా ఎలాంటి అతిథి సత్కారాలు చేయకుండా, వాళ్ళకి భోజనం పెట్టకుండా ఉంటే మనము విషసర్పాలు నివసించేటువంటి ఇంట్లో ఉంటున్న దాంతో సమానము అనేటువంటి విషయం చెప్పారు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఒక సాధువులు మన ఇంటికి వస్తే సాధువులతోటి మనం ఏం మాట్లాడాలి, మరి మన యొక్క కర్తవ్యం ఏమై ఉండాలి, మనం ఎలాంటి విషయాలను సాధువులను అడగాలి అనేటువంటి విషయం మనము ప్రథమహారాజు మరి కుమారగణాన్ని ప్రశ్నించినటువంటి ప్రశ్నలు చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే ఏ విధంగా అన్నారు, ఏం ప్రశ్నలు వేశారు అని అంటే, ప్రథమహారాజు కుమారగణాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారు అని అంటే, కుమారగణం యొక్క వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ముందుగా మెచ్చుకున్నారు. సో మీరు చాలా గొప్ప భక్తులు, మీరు ఎంత గొప్ప వాళ్ళు అని అంటే, పుట్టినప్పటి నుంచి కూడా ఆజన్మ బ్రహ్మచారులుగా మీరు ఉండిపోయారు, అది ఎవరి వల్ల సాధ్యం కాదు, అంటే మీరు ముక్త పురుష స్థాయిలో ఉన్నారు, మీరు ముక్తులు అయినా సరే మీరు ఇప్పటి వరకు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని చాలా బాగా పాటించారు, అయినా మీరు ముక్త స్థాయిలో ఉన్నా కానీ మీరు ఇప్పుడు చూడడానికి మాత్రం చిన్న పిల్లల వలె బాలుర వలె ఉన్నారు, అంటే అంత చిన్న వయసులోనే ముక్త స్థాయిని పొందగలిగారు, అంత చిన్న శరీరంతోనే ముక్త స్థాయిని పొందగలిగారు అనేటువంటి విషయాన్ని గొప్పగా చెప్తున్నారు ఆ యొక్క వైష్ణవుడి గురించి. అదే వైష్ణవులు వైష్ణవులు కలిసినప్పుడు వాళ్ళను వాళ్ళు పొగుడుకోవటం కాకుండా అవతల వైష్ణవుడి గురించి గొప్పగా కీర్తించటము అనేటువంటిది ఇక్కడ మనం ప్రథమహారాజును చూసి తెలుసుకోవచ్చు. మరి ఇంకా ప్రథమహారాజు యొక్క ప్రశ్నలు ఏమిటి, ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుని కలిసినప్పుడు, ఒక భక్తుడు ఇంకొక భక్తుడిని కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎలా సంభాషణ ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనకి ఉదాహరణగా ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఈ భౌతిక అస్తిత్వం కారణంగా, ఈ భౌతిక అస్తిత్వంలో చిక్కుపడిపోవడం వల్ల మనం చేస్తున్నటువంటి ఇంద్రియ భోగమే లక్ష్యంగా మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నా కానీ మరి మనము ఈ ప్రమాదకరమైనటువంటి ఈ భౌతిక అస్తిత్వం నుంచి విడుదల పొందటము అనేటువంటిది సాధ్యమేనా అనేటువంటి విషయాన్ని మొట్టమొదటి ప్రశ్నగా ప్రథమహారాజు కుమారగణాన్ని అడగడం అనేది జరిగింది. అంటే కుమారగణాన్ని అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, ఇంద్రియ భోగమే ఏకైక లక్ష్యంగా కలిగి ఉన్నటువంటి వారికి శుభం ఎలా కలుగుతుంది అనేటువంటిది ఫస్ట్ ప్రశ్న. అంటే మనలాంటి వాళ్ళందరికీ ఉద్దేశింపబడి ఆయన అలాంటి ప్రశ్నని వేశారు. అయితే ఇంకా ఏమంటున్నారు, మీరు బాగున్నారా మీరు బాగలేదా అనేటువంటి ప్రశ్నలు అక్కడ ప్రథమహారాజు వేయలేదు. ఎందుకనంటే కుమారగణం బాగున్నారా లేదా అని అడగాల్సినటువంటి అవసరం లేదు. కుమారగణం ఆత్మసంతృప్తులు కదండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు శుద్ధ భక్తులు, వాళ్ళు భౌతికంగా కోరుకునేటువంటిది ఏమీ లేదు, భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి అంతకంటే లేదు. అలాంటప్పుడు అలాంటి కుమారగణాన్ని మీరు బాగున్నారా మీ ఆరోగ్యం బాగుందా అని అడగడంలో ఎలాంటి మీనింగ్ లేదు. అందుకనే కుశల ప్రశ్నలు అడిగేటువంటి స్థాయిలో వాళ్ళు లేరు, కుశల ప్రశ్నలు అడిగించుకునేటువంటి స్థాయిలో కూడా వాళ్ళు లేరు. అందుకనే అలాంటిది ఏమీ అడగవసరం లేదు. సో ఇవన్నీ కూడా మానసిక కలాపాలు మీకు ఉండవు, ఇలాంటి మానసిక కలాపాలు మీకు ఉండవు, అందుకని మేము మిమ్మల్ని కుశల ప్రశ్నలు వేయట్లేదు, మేము ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నాము అనేటువంటి ఉద్దేశంతో ప్రథమహారాజు చెప్తారు. అందుకనే మన ప్రశ్న ఎలా ఉండాలి అని అంటే, అతతో బ్రహ్మ జిజ్ఞాస, అంటే మనము భగవంతుడు గురించి ఎంక్వైరీ చేయగలగాలి, ఆత్మ గురించి ఎంక్వైరీ చేయాలి, పరమాత్మ గురించి ఎంక్వైరీ చేయాలి, అసలు మనం ఎవరము అనేటువంటి విషయం గురించి మనం ఎంక్వైరీ చేయాలి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎక్కడికి వెళ్ళాలి, మన గమ్యం ఏమిటి, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము, మరి మనం ఏం చేస్తే మన గమ్యాన్ని మనం చేరుకోగలము అనేటువంటి ప్రశ్నలు ఎప్పుడైతే మనం వేస్తామో అప్పుడు మనం ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నట్లు, అదే మనకి శాస్త్రం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఈ ప్రశ్నలు కనుక మనం వేయకపోతే, ఈ ప్రశ్నలు కాకుండా మరి ఏ ప్రశ్నలు వేసినా కానీ మనం భౌతిక స్థాయిలోనే ఉండిపోయినట్టు, భౌతికంగానే ఉండిపోయినట్టు. కానీ అందుకనే వీళ్ళు మనలాంటి ఒక భౌతికంగా ఈ యొక్క బద్ధ జీవనంలో ఇరుక్కుపోయి ఉన్నటువంటి మనలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం ప్రథమహారాజు అడుగుతున్నారు. మరి ప్రథమహారాజుకి తెలియదా ఈ విషయాలన్నీ,
ఇప్పుడు మహారాజుకి ఆల్రెడీ తెలుసు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఎన్నో 100 అశ్వమేధ యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తికి తెలియని విషయాలు ఇవన్నీ. సో ఎవరు సుఖపడగలరు? భౌతిక అస్తిత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు శుభం కలగాలంటే ఏం చెయ్యాలి? ఇలాంటి ప్రశ్న మరి ప్రథమ మహారాజుకి తెలియని ప్రశ్న. కానీ అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క సాంగత్యంలోకి ఆయన వచ్చినప్పుడు ఈయన అడిగినటువంటి ప్రశ్న వలన అడిగినటువంటి వాళ్ళకు మాత్రమే కాకుండా, అడిగించుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే కాకుండా, అక్కడ విన్నటువంటి వాళ్ళకి కూడా, అక్కడ చుట్టూతో ఉండి వినినటువంటి వాళ్ళకు కూడా లాభం కలగజేయటం అనేటువంటిది ప్రథమ మహారాజు యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే ప్రథమ మహారాజు అలాంటి ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి సమాధానం ఆయనకి తెలిసి కూడా మనందరికీ కూడా ఉపయోగపడాలి అనేటువంటిది ఆయన ఒక ఉద్దేశం. అది ఒక వైష్ణవుడు ఆలోచించేటువంటి విధానం. సో వైష్ణవుడు తను ఏం ప్రశ్న వేసినా ఆ ప్రశ్న యొక్క సమాధానం ఏదైతే ఉంటుందో ఆ సమాధానం అక్కడ ఉన్న విన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ సమాధానం వాళ్ళని మార్చి వేస్తుంది, వాళ్ళకి కనువిప్పి కలిగించే విధంగా ఉంటుందన్నమాట. ఇంకా సంసార ధావనం తప్పించినట్టు మానవులకు కేవలం మీ వంటి వారే మిత్రులు అని మీరు పూర్తిగా విశ్వసించుతున్నాం. ఇప్పుడు మనం అందరం కూడా భౌతిక జీవితంలో ఇరుక్కొని పోయి ఉన్నాం. ఇదే సంసార ధావానలము అని అంటారు. సో సంసార ధావానలము అనంటే ఏంటండి? అగ్ని అగ్నితోటి, అగ్నితోటి రగిల్చబడినటువంటి అడవి. సో అలాంటి అగ్నిని మరి ఆర్పటం అనేటువంటిది మనం ఎన్ని ఫైర్ ఇంజన్లు పెట్టినా కానీ అది ఆర్పలేము. సో ఓన్లీ భగవంతుడు వర్షం కురిపిస్తే తప్ప ఈ అడవికి అంటినటువంటి కారుచిచ్చు ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్పటం అనేటువంటిది ఎవరి సాధ్యం కూడా కాదు. అయితే ఈ సంసారము అనేటువంటిది అలాంటి దావానలంతో పోల్చడం అనేది జరిగింది. అందుకనే మనము మార్నింగ్ టైంలో మనం మంగళహారతి చేసినప్పుడు కూడా సంసార ధావానల అనేటువంటి సాంకేతం, అంటే మనం అందరం కూడా అలా ఇరుక్కుపోయి ఉన్నాము, మనల్ని రక్షించేటువంటిది నువ్వే అని గురువుకి మనం చేస్తున్నటువంటి ప్రేయర్ అన్నమాట. అయితే మనము భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు మనము భగవంతుడికి డైరెక్ట్ గా ప్రార్థన చేయకుండా గురువు మాధ్యమం ద్వారా ప్రార్థన చేస్తాం. కాబట్టి మనం చేస్తున్నటువంటి ప్రేయర్ గురువుకి చేస్తూ కానీ హారతి మాత్రం భగవంతుడికి ఇస్తాం కదండి. మార్నింగ్ మంగళహారతి ఇచ్చేటప్పుడు సంసార దావానల అనేటువంటి సాంగ్ మనం పాడుతూ మనం చేస్తున్నటువంటిది కృష్ణ భగవానుడికి ఇస్తున్నటువంటి హారతి, కానీ పాడుతున్నది మాత్రం గురువుని ఉద్దేశించి, అంటే గురువు మాధ్యమం ద్వారా కృష్ణుడికి మనము పూజ అర్చన అనేటువంటిది చేస్తాం అన్నమాట. సో అది మనం చేస్తుంది. అయితే ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా, ఇలా మనం తప్పించిపోతున్నప్పుడు ఈ సంసార ధావానంలో మరి అలాంటి వాళ్ళని కాపాడగలిగేటువంటి మిత్రుడు ఎవరైనా నిజంగా ఉన్నారు అని అంటే మీలాంటి సాధు పురుషులు తప్ప వేరే ఎవరూ కూడా వాళ్ళని కాపాడలేరు విషయం చెప్తారు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు మనల్ని ఏమి ఉద్ధరించలేరు. సో భౌతికంగా పూర్తిగా భౌతికంగానే నియుక్తమైనటువంటి వ్యక్తులు మనల్కి ఏదో సహాయం చేస్తారు, మనల్ని ఏదో బాగుపడేలా చేస్తారు అని అనుకుంటే మన యొక్క మూర్ఖత్వం అవుతుంది. మనలాంటి వాళ్ళని ఉద్ధరించాలి అని అంటే ఇలాంటి సాధు పురుషులు మాత్రమే ఉద్ధరించగలరు. అందుకనే ఇక్కడ బుధమహారాజు వాళ్ళకి క్లియర్గా చెప్తున్నారు, మీరే నిజమైనటువంటి మిత్రులు మాకు. మిత్రుడు ఏం చేస్తాడండి? మిత్రుడు సహాయం చేస్తాడు. సో మిత్రుడు మనకున్నటువంటి కష్టాలని తొలగిస్తాడు. మరి మనకున్నటువంటి నిజమైన కష్టం ఏమిటి? మనకున్నటువంటి నిజమైన కష్టాన్ని నుంచి తొలగించేవాడు మిత్రుడు. మరి మనకున్నటువంటి ఈ జన్మ మృత్యు జర వ్యాధి అనేటువంటిది నిజమైనటువంటి కష్టం. ఈ నిజమైనటువంటి కష్టం నుంచి మనల్ని బయటికి పడేసేది ఎవరు? మన మిత్రులు ఎవరు మనం చెప్పుకొని తిరుగుతున్నామో, లేదా మన కుటుంబ సభ్యుల్ని మనం ఎవరైతే అనుకుంటున్నామో, వాళ్ళు ఎవరైనా సరే మనల్ని ఈ జన్మ మృత్యు జర వ్యాధి నుంచి బయటపడేయగలరా? మనలో ఎవరికైనా అనారోగ్యం రాకుండా ఉంటుందా? అనారోగ్యం రాకుండా చూసుకోగలరా ఎవరైనా? మన శరీరం వాడిపోకుండా ముడతలు పడకుండా చూసుకోగలరా? ముసలితనం రాకుండా చూసుకోగలరా? మళ్ళీ మనకి మృత్యువు అనేది లేకుండా చూసుకోగలరా? మళ్ళీ మనకి మళ్ళీ జన్మ అనేది లేకుండా చూసుకోగలరా? ఎవ్వరూ చూడలేరు. సో ఎవరు చూడగలరు? ఓన్లీ శుద్ధ భక్తుడు చేయగలరు ఆ పని. ఎప్పుడైతే మనం శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోకి వెళ్తామో అప్పుడు ఆ శుద్ధ భక్తులు మనల్ని మనకు అసలైనటువంటి సమస్యకి సమాధానం చెప్తారు. సో అదే విషయం ఇక్కడ బృద మహారాజు కుమారగణాన్ని ఉద్దేశించి అంటున్నారు, మీరు మాత్రమే నిజమైనటువంటి మిత్రుడు, మీరు మాత్రమే మా యొక్క నిజమైనటువంటి సంసార దావానల నుంచి బయటపడేయగలరు మీరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే మరి భగవంతుడు పరమాత్మ రూపంలో మనందరితో పాటు ఉంటున్నారు. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే మనల్ని అందరినీ కూడా భగవద్ధామానికి తీసుకువెళ్ళాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. అందుకనే ఆయన ఆతృతతోటి ఎదురు చూస్తూ ఉంటారు మనం ఎప్పుడు భగవంతుడి వైపు చూస్తామా అని. కానీ మనమే అజ్ఞానంలో మాయ యొక్క ప్రభావంతో మన పక్కనే ఉన్నటువంటి మనతో పాటు హృదయంలో
మనతో పాటు నివసిస్తున్నటువంటి పరమాత్మ వైపు మనం చూడట్లేదు, భగవంతుని మనం దర్శనం చేసుకోవట్లేదు, భగవంతుడి యొక్క ఆదేశాలను స్వీకరించట్లేదు. అందుకని భగవంతుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం మనము. అందుకని ఇలాంటి భగవంతుడితోటి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయి తిరుగుతున్నప్పుడు మనము మనలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం మీలాంటి భక్తులు ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని పృథమహారాజు వీళ్ళని ఉద్దేశించి అంటున్నారు. సో ఇవి పృథమహారాజు అడిగినటువంటి ప్రశ్నలు. సో ఏ విధంగా సంసార దామానాల నుంచి బయటపడాలి, ఏ విధంగా ఇంద్రియ భోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి శుభం కలిగేటువంటి సమాధానం మీరు చెప్పండి, ఎక్కువ ఇంద్రియ భోగంలో నియుక్తమైనటువంటి భౌతిక కార్యకలాపాల్లో నియుక్తమైనటువంటి మాలాంటి వాళ్ళకి మరి శుభం కలగాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి అనేటువంటి విషయాన్ని కుమారగణాన్ని అడిగారు. సో ఆ తర్వాత సనత్ కుమారులు మాట్లాడుతున్నారు. కుమారగణంలో శ్రేష్ఠుడైనటువంటి సనత్ కుమారుడు మాట్లాడుతూ ఆయన ఏమనుంటున్నారు అంటే, ముందుగా పృథు మహారాజుని మెచ్చుకున్నారు. సో నువ్వు సరి అయినటువంటి ప్రశ్న అడిగావు. ఒక వ్యక్తి అడగాల్సినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, ఏ ప్రశ్న వల్ల, ఏ ప్రశ్నకి సమాధానం పొందడం వల్ల మనం ఉద్ధరింపబడతామో అలాంటి ప్రశ్నలు నువ్వు అడిగావు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది నీ గొప్ప నీ 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 గొప్పతనం. సో నీ యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే, నీకు తెలిసినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానాన్ని నువ్వు అడగడం యొక్క ఉద్దేశం నువ్వు మాత్రమే ఉద్ధరించబడాలని కాదు, ఎవరైతే భౌతికంగా ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాలి అనేటువంటిది నీ ఉద్దేశం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఆ తర్వాత ఏం చెప్పారు అని అంటే, భగవంతుడి యొక్క పాద పద్మ కీర్తనమునందు నీవు ఒకవేళ నియుక్తమై ఉంటే, అలాంటి విషయాల పట్ల అనురక్తి కలిగి ఉంటే, అప్పుడు మనకి ఇంద్రియ భోగం నుంచి విరక్తి అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఆయన అడిగినటువంటి ప్రశ్న అదే కదా, ఇంద్రియ భోగంలో నియుక్తమైనటువంటి శుభం కలిగేది ఏమిటి అని అడిగితే, ముందు నువ్వు ఇంద్రియ భోగాన్ని వదిలేసేయాలి. ఇంద్రియ భోగాన్ని వదిలేసేయటం అనేటువంటి సాధ్యమయ్యేటువంటి పని కాదు. భౌతిక సంపర్కంలో ఉన్నటువంటి మనందరికీ ఇంద్రియ భోగం అనేటువంటిది మొదటి విషయం. సో అలా ఇంద్రియ భోగం లేకపోతే మనం అనుకుంటాం జీవితం ఏమి వ్యర్థము, ఎందుకు వచ్చాం మనం ఈ లోకంలోకి, ఎందుకు మనం జీవిస్తున్నాము, సుఖం లేని జీవితం అనేటువంటి భావనలో మనం ఉంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ముందు నువ్వు ఇంద్రియ భోగం నుంచి బయటపడాలి అని అంటే ముందు భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవాలి అనేటువంటి విషయం చెప్తారు కుమారగణం. అందుకనే భగవంతుడి యొక్క నామాన్ని జపించడము అనేటువంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, మనకి స్లో స్లోగా భౌతిక ఇంద్రియ భోగము అనేటువంటిది తగ్గాలి అనేటువంటిది మన యొక్క. ఎప్పుడైతే మనం నామం లోపలికి వెళ్తుందో, ఎప్పుడైతే మనం నామాన్ని స్వీకరిస్తామో, అప్పుడు భౌతికమైనటువంటి కల్మషాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి మనలోంచి. సో మనలో ఉన్నటువంటి కామం దూరం అయిపోతుంది, మనలో ఉన్నటువంటి క్రోధం దూరం అయిపోతుంది, మన హృదయం పవిత్రం అయిపోతుంది. సో అది నామం చేస్తున్నటువంటి గొప్ప మహిమ. సో అంతవరకు చూసామండి, ఎప్పుడైతే మనం దేహాత్మ భావనలో కనుక మనం ఉంటామో, అప్పుడు మనకి దేహాత్మ భావన యడ అనాసక్తి మరియు త్రిగుణాతీతుడవు దివ్య భగవానుని యడ దృఢమగు అనురక్తి అనుడమే నరులక్షేమమునకు చరమహేతు అని తగిన విచారణ పేమట శాస్త్రములలో చక్కగా నిర్ణయించబడినది. శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని సనత్ కుమారుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే మనము దేహాత్మ భావం నుంచి బయటపడతామో, ఎప్పుడైతే మనము భగవానుని యడ దృఢమైనటువంటి అనురక్తి మనకి ఎప్పుడైతే కలుగుతుందో, అంటే రెండు, ఒకటి మనమే మనము అని అంటే మనం ఈ శరీరము అనుకునేటువంటి భావన నుంచి బయటపడాలి. నేను ఈ శరీరం కాదు అని ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు ఈ శరీరానికి సంబంధించినవన్నీ నావు కావు అనిపిస్తుంది. అప్పుడు భగవంతుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది, అప్పుడు భగవంతుడి మీద మనకు అనురక్తి పెరుగుతుంది. సో ఆ భగవంతుడి మీద అనురక్తి కలగాలి, దేహాత్మ భావం నుంచి బయటికి రావాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు మనము క్షేమం కలుగుతుంది మనకి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఇంతవరకు చదివామండి. సో ఈరోజు 22 చదివేశాం. ఓకే, సో అందుకు మనకు కావాల్సింది భాగవత ధర్మముని ఆచరించడం, జిజ్ఞాస చేతను జీవితమున భక్తి యోగమును అవలంబించడం వలన దేవదేవుడు యోగేశ్వరుని అర్చనము ద్వారాను అతని మహిమల శ్రవణ కీర్తనముల చేతను భగవంతుని యొక్క అనురక్తి వృద్ధి కాగలదు. ఈ కార్యముల నేను పరమ పవిత్రమైనది. సో ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి కార్యాలన్నీ చేయడం వల్ల మనకి భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా సాధన భక్తిలో భాగం. ఎప్పుడైతే మనం సాధన భక్తి ఎందుకు చేయాలండి, సాధన భక్తి ఎందుకు చేయాలని అంటే భగవంతుడి మీద మనకి ప్రేమ పెరగడం కోసం. చూడండి, మీరు ఎప్పుడైనా సరే మీకు
భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఎప్పుడు పెరుగుతుందండి? పెళ్లి చేసుకున్న వెంటనే ప్రేమ పెరగదు. ఒకళ్ళకి ఒకళ్ళు సేవ చేసుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు వాళ్ళకి వాళ్ళ మధ్యలో ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది. సో లేకపోతే పెళ్లి చేసేసారు కదా అని చెప్పేసి ప్రేమ రాదు. సో ప్రేమ రావాలి అని అంటే ఒకరికి ఒకరు సేవ చేయాలి. మరి భగవంతుని మీద కూడా మనకి ప్రేమ రావాలి. మరి భగవంతుని మీద ప్రేమ రావాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఏమీ చేయకుండా భగవంతుని మీద మనకి ప్రేమ రాదు. కాబట్టి మనం భగవంతుడికి సేవ చేయటం అనేది స్టార్ట్ చేయాలి. మరి భగవంతుడికి సేవ ఎలా చేయాలి? భగవంతుడికి సేవ చేసేటువంటి విధానమే సాధన భక్తి. సో సాధన భక్తి ఏదైతే ఉందో అది కనుక మనం ఆచరిస్తే ఆటోమేటిక్గా మనకి భగవంతుని మీద ప్రేమ అనేటువంటిది పెరిగిపోతుంది. అదే మనకి ప్రభుపాదుల వారు మనకు చెప్పినటువంటి ఒక విధి విధానాలలో ఒక భాగం. సో అందుకనే మనం మార్నింగ్ ఎలగాలి, మంగళహారతి చేయాలి, భగవంతుడి నామాన్ని జపించాలి, తులసికి ప్రణామం చేయాలి, తులసి చుట్టూ చేయాలి, భగవంతుడికి ప్రసాదాన్ని అర్పించాలి తులసితోటి. సో ఇది మనం చేస్తున్నటువంటి ఆ తర్వాత ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. ఏ పని చేసినా కానీ భగవంతుడి యొక్క దాసుడుగా భగవంతుడి కోసం చేస్తున్నటువంటి భావనలో మనం కర్మలు చేస్తే అదే భగవత్ సేవ అవుతుంది. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో భగవంతుని సెంటర్గా చేసి మనం ఎప్పుడైతే మన యొక్క కార్యకలాపాలను చేస్తామో అప్పుడు మనకి భగవంతుడి మీద ప్రేమ అనేటువంటిది పెరుగుతుంది. 23వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దామండి. అర్ధేంద్రియా రామ స్వగోశ్చ తృష్టయా అపరిగ్రహేణ చ పరితోష ఆత్మని వినా హరేర్గుణే వినా హరేర్గుణ పీయూష పానాత్ హరి కృష్ణ ప్రభుజీ. కేవలము ఇంద్రియ భోగమునందు ధనార్జనమునందు ఆసక్తులైన వారితో సాంగత్యమును విడనాడి మనుజుడు ఆధ్యాత్మిక జీవనమున పురోగమించవలెను. వారినేగాక వారితో సాంగత్యము నెరిపెడి వారిని కూడా అతడు వీడవలెను. హరిగుణామృత పానము లేకుండా శాంతి జీవింపలేని విధమున అతడు జీవితమును మలుచుకొనవలెను. ఆ విధముగా ఇంద్రియ భోగమునెడ అసహ్యము కలిగిన వాడై మనుజుడు ఉన్నతిని బడయగలడు. ఓకే, సో ఎవరిని వదిలేయాలి, ఎవరిని స్వీకరించాలి అనేటువంటిది చాలా ముఖ్యం మన జీవితంలో. మనం ఏ రకమైనటువంటి పురోగతిని కోరుకుంటున్నామో ఆ రకమైనటువంటి పురోగతికి అనుగుణంగా మన యొక్క మిత్రులు ఉండాలి. సో మన మిత్రులే మన గమ్యాన్ని నిర్ణయిస్తారు. మనం ఎవరి సాహచర్యంలో ఉంటున్నాము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఇంద్రియ భోగంలో లేక ధనార్జన యందు ఆసక్తులైనటువంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని వదిలేయాలి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జీవనంలో పురోగమించాలి అని కోరుకుంటామో అవి వదిలేస్తే తప్ప అది సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో వారినే కాక వారితో సాంగత్యం ఏర్పడే వారిని కూడా అతడు వీడవలను. సో ఒక్క ఆయన వదిలేస్తే చాలదు, ఆయన ఫ్రెండ్స్ని కూడా మనం వదిలేయాలి. సో అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. మరి ఇది వదిలేసి ఏం చేయాలి? ఇది వదిలేసి మనం మన కర్మలు మనం చేసుకుంటూ ఇదివరకు ఎలా ఉన్నామో అలా ఉంటే కుదరదు. సో ఇది వదిలేసిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే హరినామాన్ని తీసుకోవాలి. సో హరినామ జపం అనేది చేయాలి. అదే ఇక్కడ చెప్తున్నారు, హరినామం అనేటువంటిది అమృతం కదండి, అది మనల్ని అమరులుగా మారుస్తుంది. జన్మ మృత్యువు లేకుండా ఉండడం అనంటే అమరత్వం పొందడం అనే అర్థం. సో నిజమైనటువంటి అమరత్వం అమృతం తాగినటువంటి వాళ్ళకి అమరత్వం వచ్చింది అని అంటారు. కానీ దేవతలందరూ అమృతం తాగిన వాళ్ళే, మరి వాళ్ళకి కూడా జన్మ మృత్యువు అనేది ఉందిగా, మరి వాళ్ళు ఎలా అమరత్వాన్ని పొందినట్లు అవుతుంది? సో నిజమైనటువంటి అమరత్వం ఏమిటి అని అంటే జన్మ మృత్యువు లేకుండా ఉండడం అనేటువంటిది అమరత్వం. మరి అలాంటి అమరత్వాన్ని పొందడానికి తాగాల్సినటువంటి అమృతం ఏమిటి అని అంటే హరినామం. సో అది మనకి ఇక్కడ హరిగుణామృత పానము లేకుండా శాంతిగా జీవింపలేని విధమున అతను జీవితము మలుచుకోవలేడు. అంటే మనం ఏ రోజైతే మనము హరినామాన్ని జపించమో ఆ రోజు మనకి మనశ్శాంతి ఉండదు. అలాంటి ఒక స్థితికి, అరే ఈరోజు నేను భగవంతుడి నామాన్ని జపించలేదు,
నాకు ఈరోజు మనసు బాగలేదు అనేటువంటి పరిస్థితికి రావాలి. సో అప్పటిదాకా మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. ఆ విధంగా ఇంద్రియ భోగము నేను అసహ్యమును కలిగిన వాడే మనుషుడు ఉన్నతిని పడేయగలడు. అలా చేస్తే తప్ప మనకి ఇంద్రియ భోగం మీద కోరికలు తగ్గవు. చదవండి మాతని. భాష్యము: భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ధనము మరియు ఇంద్రియ భోగమునందే అనురక్తుడై ఉండును. సాధ్యమైనంత ధనమును గడించి దానిని ఇంద్రియ భోగమునకై వాడుట ఒక్కటే ఎల్లరి లక్ష్యము. కనుకనే శ్రీల సుఖదేవ గోస్వామి లౌకికుల కర్మలను ఈ విధముగా వర్ణించుండెను: నిద్రయాహ్రియతే నక్తం వ్యవాయేన చవావయుః దివాచార్దేహయ రాజన్ కుటుంబ భరణేనవా. శ్రీమద్భాగవతము 2.1.3. లౌకికులకు ఇది సరియైన ఉపమానము. 6 గంటల కన్నను ఎక్కువ సమయము నిద్రించుచునో లేదా మైతన సుఖమునందో వారు రాత్రి సమయమును వృధా చేయుదురు. రాత్రి వారి యొక్క కార్యక్రమం ఇదియే. ఇక పగటి సమయమున వారు ధనార్జనకై కార్యాలయమునకో వ్యాపారం చేయు స్థలమునకో ఏగుదురు. ఏదో కొంత ధనము లభించినంతనే పిల్లలకు ఇతరులకు ఏవో వస్తువులు కొనుగోలు చేయుటలో తలమునకలు అగుదురు. భగవంతుడెవరు? జీవుడెవడు? జీవునికి భగవంతునితో సంబంధమేమిటి అనేది అనేకములగు జీవిత విలువలను గూర్చిన విషయములను ఎందు అట్టి వారికి అభిరుచి ఉండదు. పరిస్థితి ఎంత దిగజారినదనగా ధార్మికులుగా ఉండవలసిన వారు కూడా ప్రస్తుతము ఇంద్రియ భోగమునందే అనురక్తులై ఉన్నారు. కలియుగంలో లౌకికుల సంఖ్య ఇతర యుగముల కన్నను అధికముగానైనది. కనుక భగవద్ధామమునకేగా అభిరుచి కలిగిన వారు ఆత్మదర్శుల సేవలో నియుక్తుడ మగుటయేగాక ధనార్జన చేసి దానిని ఇంద్రియ భోగమున వినియోగించుటయే ఏకైక లక్ష్యముగా కలిగిన లౌకికుల సాంగత్యమును తప్పక త్యజించవలెను. లౌకికుల లక్ష్యములైనట్టి ధనము ఇంద్రియ భోగములను కూడా వారు గ్రహించరాదు. కనుకనే భక్తి పరేశానుభవో విరక్తిరన్యత్ర చ భాగవతము 11.2.42లో చెప్పబడినది. భక్తిలో పురోగమించుటకు మనుజుడు లౌకిక జీవనమున అరుచి కలిగి ఉండవలెను. భక్తులకు ఏది సంతృష్టిని కలిగించునో ఆ విషయమున భక్తి రహితులకు రుచి ఉండనే ఉండదు. ఓకే, సో ఇక్కడ భాగవతం కూడా మనకు అదే విషయాన్ని తెలియజేస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. సో ఏదైనా సరే అమితంగా చేయటము అనేటువంటిది నిద్ర కానీ మైథునం కానీ ఏదైనా సరే అమితంగా చేయటము అనేటువంటిది ఆధ్యాత్మిక పురోగతికి మంచిది కాదు. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఎవరైతే ఇంద్రియ భోగానికి ఎక్కువగా అనురక్తులు అవుతారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటారంటే, సహజంగా మనం అందరూ ప్రస్తుతం ఎలా ఉన్నామో అదే, సాధ్యమైనంత ఎక్కువగా సంపాదించాలి, సాధ్యమైనంత ఎక్కువగా అనుభవించాలి. ఇంకా అనుభవించిన తర్వాత మన పిల్లలకి, మన భార్యకి, లేకపోతే మన కుటుంబ సభ్యులకి, వాళ్ళందరికీ కూడా అందరినీ సుఖంగా ఉంచడానికి అవసరమైనటువంటి గిఫ్ట్లు ఇవన్నీ కూడా తీసుకురావాలి. సో అందుకోసం మనం పూర్తిగా శ్రమ చేయాలి. శ్రమ చేసి వచ్చి ఎక్కువసేపు నిద్రపోవాలి, ఎక్కువసేపు ఆనందంగా ఉండాలి. ఇది మనం కోరుకునేటువంటి సహజమైనటువంటి జీవితం. సో ఇలానే ఎప్పుడు ఉంటే మరి ఆధ్యాత్మిక పురోగతి ఎలా వస్తుంది? సో ఇది మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసేటువంటి జీవన విధానం. సో ఇలాంటి జీవన విధానం వలన మనకి ఆధ్యాత్మికంగా ఒక మెట్టు కూడా ముందుకి వెళ్ళలేము. ఇలా ఉండకూడదు అని అంటే దీని అర్థం ఇవన్నీ వదిలేయాలని కాదు. ఇవన్నీ ఉన్నా కానీ భగవచ్చింతన అనేటువంటిది ఉండాలి. భగవంతుణ్ణి కేంద్రంగా చేసుకుని మన యొక్క కర్మలన్నీ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం అంటే మనం సంపాదిస్తుంది దేనికోసము అని అంటే, ఓన్లీ మన భార్య మన పిల్లల కోసం అనే కాదు. ఒకవేళ మన భార్య మన పిల్లలు కనుక వైష్ణవులు అయి ఉంటే, ఒకవేళ మన ఇంట్లో కృష్ణుడు కూడా ఒక ఇంటి సభ్యుడిగా మార్చగలిగితే, అప్పుడు మనం సంపాదిస్తున్న మొత్తం కృష్ణుడి కోసం కూడా సంపాదించినట్లు. అలా కాకపోతే మనం సంపాదించినంత మన కోసమే సంపాదించట్లు. మన యొక్క భావన ఎలా ఉండాలంటే, ఈరోజు మనం సంపాదిస్తే నేను ఒక కృష్ణుడికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని చేసి భగవంతుడికి ఆఫర్ చేయొచ్చు, పెట్టచ్చు అనేటువంటి భావనలు ఉంటే కనుక మనం సంపాదించినటువంటి సంపాదన మొత్తం ఆధ్యాత్మికం అవుతుంది. సో మనం అప్పుడు భౌతిక కల్మషాలు మనకు ఉండవు. సో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కృష్ణ భక్తులు అయి ఉన్నారనుకోండి, వైష్ణవులు అయి ఉన్నారనుకోండి, అది వైష్ణవ సేవ అయిపోయింది. మీరు ఎంత ఎక్కువగా సంపాదిస్తే వాళ్ళు అంత ఎక్కువగా సుఖంగా ఉంటారు అని అనుకున్నప్పుడు, ముందు మీరు వాళ్ళని వైష్ణవులుగా మార్చండి. వాళ్ళని వైష్ణవులుగా మార్చినప్పుడు వాళ్ళకి ఎంత సుఖాన్ని ఇస్తే అంత మీకు ఆధ్యాత్మిక లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు వైష్ణవ సేవ చేస్తున్నారు కాబట్టి. వైష్ణవ సేవ అంటే భగవంతుడి సేవ కాబట్టి, ఇంట్లో వ్యక్తులు ముందు వైష్ణవులుగా మారడానికి ప్రయత్నం చేస్తే కనుక ఆటోమేటిక్గా మన సేవ భగవత్ సేవగా మారిపోతుంది. మరి ఇదంతా జరగాలి అని అంటే ముందు మనకి ఇక్కడ
ఈవెన్ కుమారగణం కూడా అదే చెప్తున్నారు, ప్రభుపాదల వారు కూడా ఆయన భాష్యంలో అదే చెప్తున్నారు. ముందు భౌతికంగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని వదిలేయాలి అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మనం లౌకికుల సాంగత్యంలో ఉంటామో మనకి ఎప్పటికీ కూడా ఈ ప్రగతి అనేది రాదు. లౌకికుల సాంగత్యమును విడిచివేసినంత మాత్రమే సరిపోదు, మనకు కొన్ని కార్యకలాపములు కూడా అవసరము. ఆధ్యాత్మిక పురోగతి యందు అభిరుచి కలిగిన వ్యక్తి లౌకికుల సాంగత్యమును త్యజించి యోగులకు ఉపదేశించినట్లుగా ఏకాంత ప్రదేశములకు పోవుట కొన్ని మార్లు కనబడుచుండెను, కాని నిజముగా అది ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడదు. ఏలయన యోగులు కూడా పతనము చెందిన సంఘటనలు పెక్కుగలవు. ఇక జ్ఞానులకు సంబంధించినంత వరకు భగవత్పాద పద్మాశ్రయము లేని కారణమున వారు పతనము చెందుదురు. నిరాకారవాదులు లేదా శూన్యవాదులు లౌకిక సాంగత్యమును త్యజించగలరేమో, కాని కృష్ణ భక్తి లేకుండా బ్రహ్మమునందు స్థిరముగా నుండజాలరు. భగవన్ మహిమలను శ్రవణము చేయుటయే భక్తికి ఆరంభము. కనుకనే ఈ శ్లోకమున వినా హరేర్గుణ పీయూష పానాత్ అని ఉపదేశించబడినది. మనుజుడు హరిగుణామృత పానమును తప్పక చేయవలెను, అనగా అతడు హరిగుణ శ్రవణ కీర్తనములలో సదా నియుక్తుడై కావలెను. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుటకు ఇదియే ముఖ్య విధి. శ్రీ చైతన్య మహాప్రభువు కూడా దీనినే శ్రీ చైతన్య చరితామృతమును ఉపదేశించిరి. మనుజుడు ఆధ్యాత్మిక జీవనమున పురోగమించగోరినచో భాగ్యవశమున ప్రామాణికుడగు గురువును కలిసి ఆయన నుండి కృష్ణుని గురించి తెలుసుకొనును. పిమ్మట గురుకృష్ణ సేవ ద్వారా అతడు భక్తి బీజమును పొందును. దానినతడు హృదయములో నాటి శ్రవణ కీర్తనములనిడి నీరు పోసినచో భక్తిలత చక్కగా పెరుగగలదు. అతి దృఢమైనట్టి ఆ లత బ్రహ్మాండమును దాటి ఆధ్యాత్మిక లోకమును చేరును. పటిష్టమగు ఇంటి కప్పును ఆశ్రయించినంత వరకు ఏ సామాన్యముగు తీగనైనా పైకి పెరిగడి రీతి భక్తిలత కూడా కృష్ణ పాద పద్మాశ్రయము లభించినంత వరకు పెరుగగలదు. ఆ రీతి స్థిరముగా పెరిగి అది వాంఛిత ఫలము నివ్వగలదు. అట్టి ఫలము వృద్ధి చెందుటకు నిజమైన కారణము భక్తిలతకు శ్రవణ కీర్తనములనేటి జలమును పోయుటయే. అదే ఇచ్చట హరిగుణామృత పానముగా చెప్పబడినది. సారాంశం ఏమనగా, మనుజుడు భక్తుల సాంగత్యము లేకుండా జీవించలేడు. భగవన్ మహిమల నిరంతర శ్రవణ కీర్తనములు జరిగడి భక్తుల సాంగత్యములోనే అతడు జీవించవలను. కృష్ణ చైతన్యోద్యమము ఈ ప్రయోజనము కొరకే ఆరంభించబడినది. దాని వలన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము ఇస్కాన్ యొక్క వందలాది కేంద్రములలో శ్రవణ కీర్తనములకు గురువాశ్రయమునకు లౌకికుల నుండి వేరుగుటకు జనులకు అవకాశమునసుకుట సాధ్యపడినది. ఆ రీతినే మనుజుడు భగవద్ధామ పయనమున నిశ్చయమగు పురోగతిని సాధించగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఇక్కడ ఇంతకు ముందు పారాగ్రాఫ్ లో మనం ఏం చెప్పుకున్నాము అని అంటే, మనం ముందు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలి అని అంటే ముందు లౌకికుల యొక్క సాంగత్యం వదిలేయాలి అనేటువంటి విషయం తెలుసుకున్నాం. అయితే మరి లౌకికుల సాంగత్యం వదిలేసి మనము ఓకే ఏం చేయాలి అని అంటే, ఏదో సన్యాసం తీసుకున్నట్లు చేయాలా, లేకపోతే ఏదైనా అడవులకి వెళ్ళిపోవాలా, లేకపోతే పవిత్రమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ జీవనం కొనసాగించాలా, లేకపోతే మనం ఈ యొక్క ఏ కార్యక్రమాలు చేయకుండా, లేకపోతే భౌతికమైనటువంటి విషయాలని కంప్లీట్ గా వదిలేసి ఉండాలా అని అంటే అలా ఏమి ఉండవసరం లేదు. అలా ఉన్నటువంటి వాళ్ళు కూడా పతనం చెందినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి చరిత్రలో అనేటువంటి విషయం చెప్పారు. చాలా మంది యోగులు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా ఇంద్రియాలు ఎంత బలమైనవి అని అంటే ఆ ఇంద్రియాలు వాళ్ళని పతనం చేసే విధంగా చేసేసాయి. అయితే మరి అంటే ఇంద్రియాలని బలవంతంగా నిరోధించటము అనేటువంటిది ఇంద్రియ కర్మలు ఆపేయటము అని మనం అనుకుంటే అవి తాత్కాలికంగానే ఆగుతాయి తప్ప అది సహజంగా శాశ్వతంగా ఇంద్రియ కర్మలు ఆగిపోవు. ఇంద్రియాలని బలవంతంగా నిరోధించటం అనేటువంటిది కాబట్టి ఇంద్రియాలను బలవంతంగా నిరోధించదు. ఏవైతే కర్మలు ఇంతకు ముందు నీ కోసం చేస్తున్నావో ఆ కర్మలు ఇప్పుడు భగవంతుడి కోసం చేస్తే ఇంద్రియాలు చేసేటువంటి పనులే చేస్తూ ఉన్నట్లు ఉంటాయి. ఇంద్రియాల వలన మనకు వచ్చేటువంటి ప్రమాదము. సో ఇంద్రియాలని భక్తి వినోద్ ఠాకూర్ విషసర్పాలుగా పోలుస్తారు. సో ఎప్పుడైతే ఈ విషసర్పాలలో ఉన్నటువంటి విషాన్ని ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడు కోరలు తీసినటువంటి పాములుగా మారిపోతాయి ఇంద్రియాలు. అప్పుడు ఆ ఇంద్రియాలు మనల్ని ఏమి చేయలేవు. సో ఎప్పుడైతే మన కర్మలన్నీ కూడా భక్తిలో ఉంటాయో అప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా కోరలు తీసినటువంటి పాములుగా మారిపోతాయి. సో అప్పుడు పాములు ఉంటాయి, పాములను తీసేయాలని కాదు, పాములు ఉంటాయి కానీ ఆ పాములు హాని కలిగించవు. అంటే మనకి ఇంద్రియాలు ఉంటాయి, అప్పుడు ఉంటాయి ఇప్పుడు ఉంటాయి,
ఆ ఇంద్రియాలతో అప్పుడు కర్మలు చేస్తాం, ఇప్పుడు కర్మలు చేస్తాం. కానీ అప్పుడు చేసినటువంటి కర్మల వల్ల మనకు హాని కలుగుతుంది, ఇప్పుడు చేసేటువంటి కర్మల వల్ల హాని కలుగుతుంది. ఆ విధంగా మన ఇంద్రియాలని మనం మార్చాలి. అంతే తప్ప మనం ఎక్కడికో వెళ్ళిపోయి బలవంతంగా ఇంద్రియాలను నిరోధించి తపస్సులాగా చేసేసి చేసినంత మాత్రాన మనకు వచ్చేటువంటి లాభం లేదు. ఎందుకంటే అలా గొప్ప గొప్ప వాళ్లే పతనం చెందారు, మనలాంటి వాళ్ళు ఇంకా పురోగమిస్తారు అనడానికి ఆధారాలు లేవు, నమ్మకం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది? మరి ఈ భక్తిలో ఉండాలి, భక్తిలో కర్మలు చేయాలి, భక్తిలో శాశ్వతంగా నిలబడగలగాలి అని అంటే మనం అవలంబించాల్సినటువంటి విధానం ఏమిటి అని అంటే భక్తుల సాంగత్యంలో ఉండాలి, భగవంతుడికి యొక్క నామాన్ని స్మరణ చేయాలి, శ్రవణ కీర్తనము అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో భగవంతుడి యొక్క భక్తులకి సంబంధించిన భగవంతుడికి సంబంధించిన లీలలని కథలని వింటూ ఉండడం అనేటువంటిది శ్రవణం. సో ఇలాంటి శ్రవణాలు చేయాలి, కీర్తన చేయాలి. ఇలా కీర్తనలు చేయటం, శ్రవణం చేయటం వల్ల మనం అభిరుచి పెరుగుతుంది, భగవంతుడి మీద అభిరుచి పెరుగుతుంది, భౌతికమైనటువంటి కర్మలు తగ్గుతాయి అనేటువంటి విషయం చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ముఖ్య విషయం చెప్పారు ఇక్కడ. ఇక్కడ మనకు మన కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. అందుకనే భక్తుల యొక్క సాంగత్యం కోసమే మందిరాలు నిర్మించడం అనేది జరిగింది. ఆ మందిరాల్లోకి వెళ్తే మనం మంచిగా భక్తుల యొక్క సాంగత్యంలో ఉండొచ్చు. ఆ సాంగత్యంలో ఉండడం వల్ల మనం అందరం కూడా ఎప్పటికీ కూడా పతనం చెందకుండా ఉండగలుగుతాము అని చెప్పి. అహింసయా పారమహంస చర్యయా స్మృత్యా ముకుందాచరితాధ్యసీదునా నియమైశ్చాప్య నిందయా నిరీహయా ద్వంద్వ తితిక్షం యాచ ఆధ్యాత్మికోన్నతిని పొందగోరువాడు అహింసాపరుడ ఉండవలెను, ఆచార్యుల అడుగు జాడలను అనుసరించవలెను, ముకుంద లీలామృతము సదా స్మృతి ఎందు ఉంచుకొనవలెను, ఎటువంటి భౌతిక కోరిక లేకుండా నియమాచరణము కావింపవలెను. అంతేకాక ఆ నియమ పాలనలో ఇతరులను నిందింపరాదు. అతడు సామాన్యమగు జీవనమును గడుపుచు ద్వంద్వములచే కలత చెందక వాటిని సహించుటను నేర్వవలను. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలి అని కోరుకుంటామో మనకి ఈ ఇస్తున్నటువంటి నియమ నిబంధనలు ఇక్కడ చెప్తున్నారు, ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చెప్తున్నారు. అందులో మొదటిది ఏమిటి అనండి, అహింసాపరుడై ఉండాలి. ఒక పక్క హింస చేస్తానండి కానీ నేను మాత్రం ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందాలి అని అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి మనం ముందు అహింసాపరుడమై ఉండాలి. రెండు, ఆచార్యుల అడుగుజాడల్లో నడవాలి. మన ఈ గురువు ఎవరో, గురువు చెప్పినటువంటి ఏదైతే మనకి బోధించినటువంటి విషయాలు ఉంటాయో వాళ్ళ బోధనల ప్రకారంగా మనం నడుచుకోవాలి. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో గురువు ఏదో ఒకటి చెప్తాడండి, మనం గురువు అయితే తీసుకున్నాము కానీ గురువు చెప్పిన దానికి మనం పాటించాలి, గురువు చెప్పిన ప్రతి పని చేయాలి అంటే మనకి సాధ్యం కాదు. కాబట్టి పేరుకు గురువును ఉంచుకుందాం అలంకారంగా అని అనుకుంటే దానివల్ల ఏ లాభం ఉండదు. గురువు ఫలానది నీ ద్వారా చెయ్యాలి అని కోరుకున్నప్పుడు అది మనం కంపల్సరిగా చెయ్యాలి. అలా చేసినప్పుడే గురువు యొక్క ఆధీనంలో మనం ఉన్నట్లు, దానివల్ల గురువుని పొందడం వల్ల మనం పొందేటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని మనం పొందగలుగుతాము. ఇంకా ఏం చెప్తున్నారు, ముకుంద లీలామృతమును సదా స్మృతి అందు ఉంచుకునవలను. సో భగవంతుడి యొక్క కర్మలని లీలని ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. తర్వాత భౌతిక కోరిక లేకుండా నియమాచరణ కావించవలను. అంటే మనకి సమయం ఉండకూడదు, ఇంద్రియ భోగం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా మన మనసులోకి వచ్చేటట్లు మన యొక్క రోజువారీ కార్యకలాపాలు ఉండకూడదు. సో మనకి కొంచెంసేపు సమయం ఉంటే ఆటోమేటిక్గా మైండ్ ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. సో మైండ్ ఎప్పుడు ఖాళీగా ఉండదు, చంచలంగా ఉంటుంది. కాబట్టి దానికి సమయం ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నింపేసేయాలి. సో ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక కార్యకలాపాలతో నింపేస్తామో మన మైండ్ని, అప్పుడు ఆటోమేటిక్గా భౌతిక విషయాలు బయటికి వెళ్ళిపోతాయి, కొరిలిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా మనము మైండ్లో ఉంచుకోవాలి. తర్వాత నియమ పాలనలో ఇతరులను నిందించరాదు, ఇది ఇంకొక విషయం. సో మనము ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందాలి అని అంటే మనము
ఇంకొకళ్ళని నిందించడం అనేది మానేశాడు. సో ఆమె అలా చేసింది, ఈమె ఇలా చేసింది, సో ఆమెకు అలా అయింది, ఈమెకి ఇలా అయింది, వాళ్ళు మంచిగా లేరు, వీళ్ళు మంచిగా లేరు, ఇలాంటి అన్ని మాటలు వదిలేసారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నారు అనేటువంటిది ప్రశ్నించే హక్కు మనకు లేదు. సో మనకి అర్హత లేదు, హక్కు లేదు. సో ఎవరైనా చాంటింగ్ చేసినా, ఎవరైనా చాంటింగ్ చెయ్యకపోయినా వాళ్ళని నిందించే హక్కు కానీ, వాళ్ళని ఏలెత్తి చూపే హక్కు కానీ మనకు లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ గురించి మాట్లాడతామో అప్పుడు మనకు ఉన్నటువంటి అర్హతను మనం కోల్పోతాం. సో మనం ఆధ్యాత్మికంగా పతనం చెందుతాం. కాబట్టి ఏ ఒక్కళ్ళని కూడా మనం నిందించకూడదు. ఎవరు నిందించవచ్చు అని అంటే గురు స్థానంలో ఉన్నటువంటి వాడు నిందించవచ్చు. ఆ వ్యక్తికి ఎవరైతే గురువో ఆ గురువు మాత్రమే నిందించవచ్చు, కానీ వేరే ఎవరికి కూడా నిందించేటువంటి అధికారము హక్కు లేదు. కాబట్టి ఒకవేళ మనం కనుక పొరపాటున వాళ్ళు సరిగా నియమ నిబంధనలు పాటించట్లేదు, వాళ్ళు సరిగా ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు సరిగా చాంటింగ్ చేయట్లేదు, వాళ్ళు సరిగా కీర్తన చేయట్లేదు, వాళ్ళు సరిగా పలహారం కూడా తింటలేదు అని మనం కనుక నిందలు చేయడం మొదలు పెట్టామంటే అది మన పతనమే ఆరంభమవుతుంది, మన పతనానికి ఆరంభమవుతుంది. ఇంకా సుఖ దుఃఖాల విషయంలో రియాక్షన్స్ ఉండకూడదు. సుఖం వస్తే ఎలా ఉంటామో దుఃఖం వచ్చినప్పుడు కూడా అలానే ఉంటాం. అంతేకాని సుఖం వచ్చినప్పుడు ఒకలాగా, దుఃఖం వచ్చినప్పుడు ఇంకొకలాగా ఉండకూడదు. దాన్ని మనం అలవాటుగా మార్చుకోవాలి. సో రియాక్షన్స్ ఉండకూడదు, రియాక్షన్స్ అనేవి తగ్గించుకోవాలి. ఏది వచ్చినా కానీ ఒకలాగానే తీసుకోవాలి, ఏది వచ్చినా కానీ కృష్ణుడు నాకు ఇచ్చాడు అన్నట్లు తీసుకోవాలి. అదన్నమాట భక్తులు నిజముగా సాధువులైయుందురు. సాధు యొక్క మొదటి గుణం అహింస. భక్తి యోగ పదమున లేదా భగవద్ధామ పయనమున అభిరుచి కలిగిన వారు అహింసను పాటించవలెను. సాధు పురుషుడు తితిక్షవాహ కారుణికాహ శ్రీమద్ భాగవత 3.25.21లో వర్ణింపబడినాడు. అనగా భక్తుడు గొప్ప సహనము కలిగి ఉండి అన్యులయుడ అమిత కరుణను చూపవలను. ఉదాహరణకు తనకు గాయమైనచో అతడు సహింపవలను, కానీ ఇతరులు గాయపడిచినచో గాయపడిన అతడు సహింపరాదు. ప్రపంచమంతా ఇప్పుడు హింసాభరితమైనది. అనవసరమగు పశువధతో పాటు అహింసనంతటినీ ఆపుట భక్తుని యొక్క ప్రథమ కార్యము. జీవులనందరినీ భగవత్ చదవమంట ప్రభు. జీవులందరినీ భగవసంతానంగా గాంచిన కారణమున భక్తుడు కేవలము మానవులకే కాక ఇతర జీవులకు కూడా మిత్రుడై ఉండును. తానొక్కడే భగవత్ సంతానం అనుచు ఇతరులను నిందించుటకు వధించుటను అతడు అనుమతింపడు. అటువంటి సిద్ధాంతమును విశుద్ధ భక్తి అన్నడను ప్రతిపాదించడు, ప్రచారం చేయడు. సుహృద సర్వదేహిన, నిజమైన భక్తుడు సమస్త జీవులకు మిత్రునిగా నుండును. సమస్త జీవజాతులకు తానే తండ్రినని శ్రీకృష్ణ భగవాను భగవద్గీతలో పలికినందువలన కృష్ణ భక్తుడు ఎల్లరకు మిత్రుడై ఉండును. ఇది అహింస అనబడును. గొప్ప ఆచార్యులను అనుసరించినప్పుడే అట్టి అహింసను మనము పాటించగలము. కనుకని వైష్ణవ సిద్ధాంతం ప్రకారము 4 సంప్రదాయముల ఆచార్యులను మనము తప్పక అనుసరించవలెను. ఓకే, సో ప్రామాణికమైనటువంటి పరంపరలు ఏవైతే ఉన్నాయో, ప్రామాణికమైనటువంటి వైష్ణవ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఏ సాంప్రదాయంలో అయినా ఏ ఆచార్యుడి ద్వారా అయినా సరే మనము కనెక్ట్ అయి ఉండాలి. అలా ఉండడం వల్ల మాత్రమే మనం ఇవన్నీ నేర్చుకోగలుగుతాం. ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అనుకునేటువంటి వాడు ఏ విధంగా మన తన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు అలాంటి పరంపరలో, అంటే ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా భక్తుడు మొదటిగా అహింసని ఆపేసేయాలి అనేటువంటి విషయం చెప్పాలి. వారు ఇంతకు ముందు చెప్పినటువంటి దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అహింసలో భాగం ఏమిటి అని అంటే, హింసను ఆపాలి, అహింసను అలవాటు చేసుకోవాలి. హింసను ఆపటము అని అంటే పశువధ కూడా హింసే. అంటే పశువులని హింసిస్తే అది హింస కాదు అనడానికి లేదు. కాబట్టి పశువధను కూడా ఆపాలి. సో పశువధను ఆపకుండా కూడా మనకి హింస చేసినట్లే అవుతుంది. కాబట్టి అలాంటి హింసను కూడా ఆపాలి. తర్వాత సో నిజమైనటువంటి భక్తుడు సమస్త జీవులకు మిత్రుడుగా ఉండును అని చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా భగవంతుడి యొక్క సంతానము అనేటువంటి భావన ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎవరిని చంపుతున్నాము అని అంటే, మనం తింటున్నది, మనం చంపి తింటున్నది ఎవరిని అని అంటే మన సోదరుని అనేటువంటి భావన ఉంటుంది. సో అది కూడా నిజమే. ఎందుకంటే మనం అందరం కూడా భగవంతుడి సంతానం అయినప్పుడు పశువులు కూడా మన యొక్క సోదరులే. సో భగవంతుడికి అవి కూడా సంతానమే. మరి పశువుల్ని మనం చంపి తింటే మన సోదరుని మనం చంపుకొని తిన్నట్లే. కాబట్టి అది కూడా ఆపేసేయాలి అని చెప్తున్నారు. చదవండి మాదలి. పరంపరలో లేకుండా ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుటకు యత్నించుట అన్నది
కేవలము పరిహాసాస్పదమైనటిది. కనుకనే ఆచార్యవాన్ పురుషోవేద అని చెప్పబడింది. అనగా ఆచార్యుల పరంపరను అనుసరించువాడు విషయమును ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొనగలడు. చాందోక్యోపనిషత్తు 6.14.2లో తద్విజ్ఞానార్థం స గురువే మేవాభిగచ్చేత్ అని కూడా చెప్పబడింది. ఆధ్యాత్మిక జ్ఞానమును తెలుసుకున్నటకు మనుషుడు ప్రామాణికుడు గురువును ఆశ్రయించవలను. ముండకోపనిషత్తు 1.2.12లో ఆధ్యాత్మిక జీవనమున స్మృత్య అను పదము అత్యంత ముఖ్యమైనది. శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ స్మరించటది దాని భావము. కృష్ణుని తలచకుండా ఉండలేని విధముగా జీవనమును మనుషుడు మంచుకొలవలను. భుజించినప్పుడు, నిద్రించినప్పుడు, నడుచున్నప్పుడు, పనిచేయనప్పుడు కృష్ణుని సన్నిధిలోనే ఉండునట్లుగా మనము కృష్ణగత చిత్తులమై జీవింపవలను. శ్రీకృష్ణుని స్మరింపగలిగే రీతిగా జీవితం ఏర్పాటు చేసుకునవలని మా కృష్ణ చైతన్య సంఘం ఉపదేశించున్నది. మా సంఘంలోని భక్తులు అగరబత్తులను తయారు చేయనప్పుడు కూడా కృష్ణుని మహిమలను గుర్చి, భక్తుల మహిమను గుర్చి వినుచుందురు. కనుకనే శాస్త్రము స్మర్తవ్య సతతం విష్ణు, విష్ణును సతతం స్మరించవలని ఉపదేశించును. విస్మర్తవ్యోన జాత్ చేత్, విష్ణువును ఎల్లప్పుడూ మరువరాదు. అదే ఆధ్యాత్మిక జీవన విధానము. శ్రీకృష్ణ భగవాను కూర్చి స్మరణము స్మృత్య ఆ దేవదేవుని కూర్చి ఎల్లప్పుడూ వినినప్పుడే కొనసాగలదు. కనుకనే ఈ శ్లోకంన ముకుందా చరిత త్యాగ సీధునా అని ఉపదేశించబడింది. సీధు అనగా అమృతము. శ్రీమద్ భాగవతం, భగవద్గీత లేదా అటువంటి ప్రామాణిక వాంగ్మయం నుండి శ్రీకృష్ణుని గురించి వినుట అనగా కృష్ణ భక్తి భావంలో జీవించుటయే. నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించువారే కృష్ణ భక్తి భావం లాంటి ఏకాగ్రతను సాధించగలరు. భక్తుడు ప్రతి దినం 16 మాలలు 108 పూసలను జపమరు అనమాట. హరే కృష్ణ మహామంత్రం జపించుచు నియమ నిబంధనలు పాటించవలని మా హరినామ సంకీర్తన ఉద్యమన ఉపదేశింపబడను. ఆధ్యాత్మిక జీవనమున సుస్థిరునిగా నిండుటకు అది అతనికి తోడ్పడగలదు. ఇక్కడ ఒక కృపాల వారు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నారండి. సో మొదటిది ఏమిటి అని అంటే, ముందు మనము ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి గురువులకి కనెక్ట్ అయి ఉండాలి. అలా కాకుండా మనకి ఏదో ఒక గురువు ఉన్నాడు, నాకు గురువు లేకపోయినా పర్వాలేదు, నేను ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించగలను అని అనుకుంటే అది మూర్ఖత్వము అని చెప్తున్నారు. మనం మనకు చాలా మందికి మనకి ఈ విషయాలన్నీ శాస్త్రంలో రాయబడినటువంటి విషయాలన్నీ మనకు తెలియవు. ఇప్పట్లో రోజు చూస్తూ ఉంటే మనము మన 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 ఊర్లో చూస్తున్నా, మనం ఎక్కడ చూసినా కానీ గల్లీకి ఒక గురువు ఉన్నారు. ఇప్పుడు ఈ గురువులందరూ మరి దీక్షలు కూడా ఇచ్చేస్తున్నారు. మరి ఎవరు ఈ గురువులందరూ? ఈ గురువులందరి ద్వారా మనం పొందినటువంటి విద్య వల్ల మనకి ఏమైనా లాభం ఉంటుందా? లేదు అంటే మనము గురువులు ఉన్నారు అనేటువంటి భావనలో ఉండి మనం చేస్తున్నటువంటి ఏదైతే ఆధ్యాత్మిక సాధన ఉందో దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా అనేటువంటి విషయానికి ఇక్కడ కృపాల వారు గట్టిగా ఏం చెప్తున్నారు అని, ఒకవేళ ఏ గురువు అయినా సరే ప్రామాణికమైనటువంటి 4 పరంపరలు ఏవైతే ఉన్నాయో ఈ 4 పరంపరల్లో కనుక భాగం కాకపోతే అలాంటి వాళ్ళని గురువుగా పరిగణించవద్దు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏమిటి ప్రామాణికమైనటువంటి 4 పరంపరలు అని అంటే, ఒకటి బ్రహ్మ సాంప్రదాయం, అంటే ఇప్పుడు మనము బ్రహ్మ సాంప్రదాయం. యాక్చువల్గా ఏ పురాణాల్లో చూసినా, ఏది చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ శుద్ధ భక్తుడు ఎవరు అని అంటే నారదుడుగా మనము చెప్పుకుంటాం. ఈ నారదుడు బ్రహ్మ యొక్క సాంప్రదాయంలోనే ఉన్నారు. నారదుడు ద్వారా దాని తర్వాత సక్సెషన్ లో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆచార్యులుగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనం భక్తి అనంటే మనము, లేకపోతే ఆధ్యాత్మిక విషయాల పట్ల మాట్లాడాలి అని అంటే మొదటిగా మనకు గుర్తొచ్చేటువంటిది నారదుడే. అలాంటి నారదుడు ఉన్నటువంటి పరంపరలో మన యొక్క సాంప్రదాయం ఉంది, అందుకు మనం గర్వించాలి. సో కాబట్టి మనం ఉన్నటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో ప్రామాణికమైనటువంటి సాంప్రదాయం అనడానికి ఇంతకంటే ఇంకొక నిదర్శనం లేదు. ఎందుకు ఇది ప్రామాణికమైనటువంటి సాంప్రదాయము అని అంటే, ఈ సాంప్రదాయానికి సోర్స్, ఈ జ్ఞానానికి సోర్స్ ఏమిటి అని అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ఇప్పుడు నారదుడు బ్రహ్మ నుంచి పొందారు, బ్రహ్మ శ్రీకృష్ణుడి నుంచి పొందారు జ్ఞానాన్ని. మనము మొదటి స్కందం, 2వ స్కందంలో చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది బ్రహ్మ ఏ విధంగా కృష్ణుడి నుంచి జ్ఞానాన్ని పొందారు అనేటువంటి విషయం. అంటే ఈ సృష్టి ఆరంభానికంటే ముందు బ్రహ్మ ఏం చేశారు, బ్రహ్మకి ఏం చేయాలో కూడా తెలియదు. అంటే బ్రహ్మ ఒక గొప్ప పురుషుడు, భౌతిక లోకంలో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి. అన్ని రకాల శక్తులు భౌతిక లోకంలో ఉన్నటువంటి అందరికంటే కూడా ఎక్కువ శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికే ఈ భౌతిక లోకంలో పడేస్తే భగవంతుడు తీసుకొచ్చి ఆయనకి ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు ఈ లోకంలో.
మరి అలాంటి వ్యక్తికి మరి అంటే మన దగ్గర ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ భగవంతుడి యొక్క సూచన లేకుండా భగవంతుడి యొక్క కృప లేకుండా భగవంతుడి యొక్క కరుణ లేకుండా మనకి ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా మనం ఏం చేయలేము. అందుకు ఉదాహరణ బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడు అప్పుడు తపస్సు చేశారు, తపస్సు చేసి కృష్ణుడి ద్వారా జ్ఞానాన్ని పొందారు. సో ఆ జ్ఞానం ద్వారానే సమస్త సృష్టిని కూడా అంటే భగవంతుడి ద్వారా శక్తి సామర్థ్యాలను పొందినప్పుడు మాత్రమే అది మనకి సాధ్యమవుతుంది. మరి అలాంటి ఒక బ్రహ్మ పరంపరలో మనం అందరం ఉన్నాం, ఆ పరంపరకి సంబంధించినటువంటి వాళ్ళమే మనం. మరి కృష్ణుడు ఓన్లీ బ్రహ్మకే ఇచ్చారా జ్ఞానం అంటే లేదు, నాలుగు సందర్భాల్లో నలుగురికి ఇచ్చారు. ఒకటి బ్రహ్మకి ఇచ్చారు, రెండవ సందర్భంలో లక్ష్మీదేవికి కూడా ఇవ్వడం అనేది జరిగింది. అందుకనే ఆ సాంప్రదాయం శ్రీ సాంప్రదాయం అని అంటారు. సో రామానుజాచార్యులు ఉన్నటువంటి సాంప్రదాయం శ్రీ సాంప్రదాయం. సో లక్ష్మీ అంటే దాన్ని శ్రీ సాంప్రదాయం అంటే మనము ఒకవేళ ఉంటే బ్రహ్మ సాంప్రదాయంలో అయినా ఉండొచ్చు, శ్రీ సాంప్రదాయంలో అయినా ఉండొచ్చు, ఇంకా అవి కాకుండా కుమార సాంప్రదాయం కూడా ఉంది. కుమారగణం కూడా భగవాను నుంచి ప్రత్యక్షంగా జ్ఞానం పొందారు. కాబట్టి కుమార సాంప్రదాయంలో ఉన్నా కానీ మనం పొందేటువంటి జ్ఞానం భగవంతుడి నుంచి పొందినటువంటి జ్ఞానంగానే మారుతుంది. ఇంకా ఇది కాక రుద్ర సాంప్రదాయం. రుద్ర సాంప్రదాయం అంటే శివుడు కూడా ప్రత్యక్షంగా భగవంతుడి నుంచే జ్ఞానం పొందారు. ఈ నాలుగు పరంపరల్లో కాకుండా మనం ఏ ఇతర పరంపరలు అని చెప్పుకొని తిరిగేటువంటి గురువుల్ని ఆశ్రయించినా కానీ మనకి ఆధ్యాత్మికమైనటువంటి లాభం ఉండదు. కాబట్టి మనం ఎన్నుకునేటువంటి గురువుని చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. నేను ఆల్రెడీ గురువుని ఎన్నుకునేశాను, నాకు ఒక గురువు ఉన్నాడు, ఆ గురువు చాలు నాకు అని అనుకుంటే మనం ఆధ్యాత్మికంగా పతనం చెందేటువంటి అవకాశం. ముందు వాళ్ళ యొక్క ప్రామాణికతను పరీక్షించాలి. అందుకనే గురువుని ఎంచుకోవటము అనేటువంటిది ఒక పెద్ద ఎక్సర్సైజ్. అంతేకాని ఎవరో ఒకళ్ళు నాకు గురువు అనేటువంటి భావనలో మనం కూడా గురువుని తీసుకోకూడదు. గురువుని ఎన్నుకోవటము అనేటువంటిది అది ఒక పెద్ద ప్రొసీజర్, చాలా పెద్ద ప్రాసెస్. మనకి ఇస్కాన్లో గురువుని ఎన్నుకోవడం అని అంటే మనకి చెప్తారు, సో ఇంతమంది గురువులు ఉన్నారు, ఫలానా గురువు గురించి విను, ఈ గురువు గురించి విను, ఈ గురువు గురించి విను. ఒక గురువులో ఉండాల్సినటువంటి లక్షణాలు అన్నీ కూడా ఏ వ్యక్తిలో ఉన్నాయి అని నువ్వు భావిస్తావు, ఆ గురువునే నువ్వు ఎంచుకో అని చెప్తావు. సో మనకి పూర్తి స్వేచ్ఛనిస్తారు మన 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 ఇస్కాన్లో. అందుకని మనం ఎవరు కావాలి మనకి గురువుగా అనేటువంటిది మనం ఎంచుకోవచ్చు. ఇక మనల్ని శిష్యులుగా ఆయన అంగీకరిస్తారా లేదా అనేటువంటిది కూడా అది గురువు యొక్క ఇష్టాయిష్టాలు. అందుకు మనము మన యొక్క ప్రతిభని, మన యొక్క మన 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 యొక్క పట్టుదలని, మనకున్నటువంటి కమిట్మెంట్ని అన్నీ కూడా మనం వాళ్ళకి తెలియజేయాలి. సో వాళ్ళ సాంగత్యం కొంతకాలం వాళ్ళ షెల్టర్లో ఉండాలి. కొంతకాలం వాళ్ళ షెల్టర్లో ఉన్నప్పుడు వాళ్ళు గమనిస్తారు మనల్ని, గమనించి ఈయనకి ఎంత పట్టుదల ఉంది, ఈయన నిజంగా ఆధ్యాత్మిక పురోగతి పొందాలి అని అనుకుంటున్నాడా, ఒకవేళ పొందాలి అనుకుంటే అప్పుడే గురుదీక్షని ఇద్దాము అని చెప్పేసి అంటారు. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చేసారు కదా అని చెప్పేసి ఇక్కడ కూర్చోండి నేను నీకు దీక్ష ఇచ్చేసి పంపించేస్తాను అని చెప్పేటువంటి వాడు నిజమైనటువంటి గురువు గారు. చూడండి, నారదుడు కూడా శిష్యుల్ని స్వీకరించారు, నారదుడు కూడా చాలా మందికి శిష్యరికాన్ని ఇచ్చారు. కానీ అందులో మనం ఇప్పటి వరకు చదువుకున్నటువంటి స్టోరీలో చూస్తే ధ్రువ మహారాజు నారదుడికి శిష్యుడు. మరి ధ్రువ మహారాజును నారదుడు కనపడగానే నాకు మంత్రదీక్ష ఇచ్చేసేయండి అనగానే ఇచ్చేసాడా? ఇవ్వలేదు. సో నారదుడు అనేక రకాల పరీక్షలు పెట్టారు ధ్రువుడికి. అన్ని పరీక్షల్లో నెగ్గినప్పుడు మాత్రమే ఆయన శిష్యుడిగా అంగీకరించడం అనేది జరిగింది. అంతేకాని ఇలా రాగానే అలా అంటే మార్నింగ్ పోయి సాయంత్రానికల్లా నేను గురుదీక్ష తీసేసుకొని వచ్చేసాను అని చెప్పేస్తే అది నిజమైనటువంటి దీక్ష కాదు. సాధన లేకుండా గురుదీక్ష వేస్ట్. సో సాధనతోటి గురువుని మెప్పించి గురువు నుంచి మనం దీక్ష తీసుకుంటే అది నిజమైనటువంటి దీక్ష. గురువుకు కూడా మనం ఒక కమిట్మెంట్ ఇచ్చినట్లు అవుతుంది. గురుదీక్ష తీసుకున్నాము అని అంటే గురుదీక్ష తీసుకోకముందు, గురుదీక్ష తీసుకున్న తర్వాత ఉన్నటువంటి లైఫ్లో తేడా అనేది ఉండాలి. ఆ డిఫరెన్స్ అనేది లేకుండా ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను, ఇంతకుముందు ఏం తింటున్నానో ఇప్పుడు అదే తింటున్నాను, ఇంతకుముందు నా ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి ఇప్పుడు కూడా నా ఆచార వ్యవహారాలు అలానే ఉన్నాయి, కాకపోతే నా జీవితంలో వచ్చిన మార్పు ఏమిటి ఎలా అంటే నాకు ఒక గురువు ఉన్నాడు అని చెప్పుకోడు. సో ఇది నిజమైనటువంటి పరంపరలో కనెక్ట్ అయ్యేటువంటి విధానం కాదు. సో దీనివల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు. సో అదే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సో ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించాలి అని అంటే ముందు మనం ఈ నాలుగు సాంప్రదాయాల్లో ఏదో ఒక సాంప్రదాయానికి కనెక్ట్ అవ్వాలి. సో కనెక్ట్ అవ్వకుండా నేను ఆధ్యాత్మికంగా పురోగమిస్తాను అనుకుంటే తప్పు. అలా అయినప్పుడు మాత్రమే ఆ గురువుల ద్వారా అంటే పొందకపోతే ఏమైందండి, మేము మిమ్మల్ని మీరు చెప్తున్నవి వింటున్నాం కదండి, మీరు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు కదా, మీరు చెప్తున్నవి వింటే నేను కూడా కనెక్ట్ అయినట్టే అని అనుకుంటే అది కాదు. సో మనం కనెక్ట్ అవ్వడము అని అంటే అది అఫీషియల్గా పరంపరలో గురువు ద్వారా ఆశీర్వాదం పొందకుండా, గురువు మనల్ని శిష్యులుగా అంగీకరించకుండా కనెక్ట్ అయిపోయాను అని మనంతరికి మనం అనుకుంటే అది అయ్యేది కాదు. సో కాబట్టి
ముందు అది తెలుసుకోవాలి. కనెక్ట్ అవ్వకపోతే మనకు అది కనెక్షన్ అనేది కృష్ణుడితో ఎస్టాబ్లిష్ అవ్వదు, కృష్ణుడి వరకు ఆ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అది మనకి జరుగుతుందో అప్పుడు మనం శుద్ధ భక్తులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళ పరంపరలో ఉంటాం కాబట్టి మనం వాళ్ళ యొక్క నియమ నిబంధనలన్నింటినీ పాటిస్తాం కాబట్టి ఆ నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఉండడం వలన మనము కృష్ణుడి యొక్క స్మరణలోనే ఎప్పుడు ఉండగలుగుతాము. కృష్ణుడి యొక్క కార్యకలాపాలని కృష్ణుడి కోసమే కార్యకలాపాలు చేస్తున్నట్లు మనం భక్తి యోగంలో కర్మలన్నీ చేయడానికి అవకాశం. సో అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, మన నియమాలు మనకి ఇవ్వబడినటువంటి మన గురువు ద్వారా మనకి ఇవ్వబడినటువంటి నియమ నిబంధనలు ఏమిటి అని అంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం, భగవంతుడికి ఆఫర్ చేసి భోజనం చేయటం, తర్వాత నాలుగు నియమాలు పాటించటం. సో ఇవి మనకి ఇవ్వబడినటువంటి ఇవి చదవండి మాతాజీ. ఇంద్రియ నిగ్రహం అంటే యమై ద్వారా మనుషుడు పురోగమించడం కూడా ఈ శ్లోకంలో తెలుపబడినది. ఇంద్రియ నిగ్రహంచే అతడు స్వామి లేదా గోస్వామి కావచ్చును. కనుక స్వామి లేదా గోస్వామి అనే పేరు కలిగిన వాడు ఇంద్రియ నిగ్రహ విషయంలో నిక్కచ్చిగా ఉండవలను. నిజమునకు అతడు తన ఇంద్రియములకు ప్రభువై ఉండవలను. అతడు ఎటువంటి ఇంద్రియ భోగను వాంఛించినప్పుడే అది సాధ్యపడగలదు. పొరపాటున ఇంద్రియములు స్వతంత్రంగా వర్తింపగలనుచో వెంటనే అతడు వాటిని అణచవలెను. ఇంద్రియ భోగమును నివారించుట అలవాటు చేసుకునేనచో ఇంద్రియ దమన కార్యము అప్రయత్నముగా వనగూడగలదు. ఓకే, సో మనం గోస్వాములుగా మారాలి అంటే ఇంద్రియాలకే మనం స్వాములుగా మారాలి, ఇంద్రియాలకి దాసులుగా మారకూడదు, గోదాసు అవ్వకూడదు. సో గోస్వాములు అవ్వాలి. సో అంటే ఇంద్రియాలకి మనం స్వాములు అవ్వాలి అంటే ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలి, ఇంద్రియాల కంట్రోల్లో మనం ఉండకూడదు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు మనం వాంఛించినటువంటి ఫలితాన్ని సాధించగలుగుతాము అని చెప్తున్నారు. ఈ సందర్భమున పేర్కొనబడిన మరి యొక్క ముఖ్య విషయము అనింద్య అనున్నది. అనగా ఇతరుల ధర్మ విధానమును మనము విమర్శించరాదు. వివిధ ప్రకృతి గుణములను అనుసరించి వివిధ ధర్మ విధానములు కలవు. రజస్తమో గుణములలో ఉన్నవారు సత్వగుణ ప్రధానులంతా పూర్ణులై ఉండరు. భగవద్గీతలో ప్రతి విషయము మూడు గుణములలోనికి విభజింపబడినది. అదే విధముగా ధర్మ విధానములు కూడా వర్గీకరింపబడినది. జనులు దాదాపుగా రజస్తమో గుణయుతులై ఉన్నప్పుడు వారి ధర్మ విధానం కూడా అవే గుణములకు చెందినవై ఉండును. భక్తుడు అట్టి విధానములను విమర్శించడం బదులు వాటిని అనుసరించి వారులను ఆ ధర్మ విధానములకి అంటి పెట్టుకున్నట్లు ప్రోత్సహింపవలను. అంతట క్రమంగా వారు సత్వగుణ ప్రధానము ధర్మమునకు అరుదించగలరు. కేవలము వారిని విమర్శించడం వలన భక్తుని మనస్సు అనవసరముగా కలత చెందగలదు. కనుక భక్తుడు ఓర్పును కలిగి ఉండి కలతను నివారించుట నేర్వవలను. సో ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క గుణ ప్రభావం ఉంటుంది, ఆ గుణ ప్రభావానికి అనుగుణంగా వాళ్ళ యొక్క ధర్మ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి వ్యక్తి కూడా ఒకే విధమైనటువంటి కర్మ చేసి వాడి విషయంలో ఇది ధర్మం కాబట్టి నా విషయంలో కూడా ధర్మము అని అనుకుంటే తప్పు. సత్వగుణంలో ఉన్నటువంటి వాడి ధర్మం వేరుగా ఉంటుంది, రజోగుణంలో ఉన్నటువంటి వాడి ధర్మం వేరుగా ఉంటుంది, తమగుణంలో ఉన్నటువంటి వాడి ధర్మం వేరుగా ఉంటుంది. వాడు చేస్తే కరెక్ట్ అయింది, నేను చేస్తే కరెక్ట్ కాదా అనేటువంటి ఉద్దేశంలో, లేకపోతే నేను ఇలా చేస్తే కరెక్ట్ అని నన్ను అన్నారు కాబట్టి వాడు అలా చేయలేదు కాబట్టి వాడు సరిగా చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళని నిందించడంలో మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. ఎందుకంటే ఎవరికి వాడు వాడి గుణ ప్రభావం మీద వాళ్ళ వాళ్ళ కర్మలు చేస్తూ ఉంటారు. ఒకళ్ళని మనం ఇంకొకళ్ళని మనం నిందించడానికి అవకాశం లేదు. అలా నిందించడం వల్ల మనం పొందేటువంటిది ఏమీ లేదు అని చెప్తున్నారు. భక్తుని మరి యొక్క లక్షణము సామాన్య జీవనము అంటే నిరీహయ అంటే నిరీహ అనగా సౌమ్యుడు, వినమ్రుడు లేదా సరళ జీవనము కలవాడని భావము. భక్తుడు ఎన్నడంలో లౌకికను అనుసరించుచు ఆడంబర జీవనము గడపరాదు. సామాన్య జీవనము ఉన్నతాశయమనున్నవి భక్తునికి ఉపదేశింపబడినవి. భక్తి యోగమును నిర్వహించుటకే దేహమును ఆరోగ్యప్రదముగా నుంచుటకు కావలసినంత దానినే అతడు గ్రహింపవలను. అవసరానికి మించిన ఆహారము లేదా నిద్ర అతనికి కూడదు. కేవలము జీవనార్థనమే భుజించుట అంటే భోజనమునకే జీవించుట కాదు, మరియు రోజుకు కేవలం 6 లేదా 7 గంటలు మాత్రమే నిద్రించుట అనేది నియమములను భక్తులు అనుసరింపవలను. దేహం ఉన్నంత వరకు అది వాతావరణ మార్పు వలన, రోగముల వలన, ప్రకృతి భీభత్సం వలన ప్రభావితమగుచుండును. కృష్ణ భక్తిలో ఉన్నప్పటికీ తమకెందుకు ఆరోగ్యం పాడైనందు ప్రారంభ దశలో ఉన్న భక్తులు కొందరు నాకు ఉత్తరములు వ్రాయిచుందురు. తాను సహనశీలురు, ద్వంద్వ తితిక్షయ కావలనని ఈ శ్లోకం నుండి వారు నేర్వవలను. ఇది ద్వంద్వపూర్ణమగు జగత్తు.
ఆరోగ్యము చెడినదనగా తాను కృష్ణుడి నుండి దిగజారితినని ఎవ్వరూ తలచరాదు. కృష్ణ భక్తి అన్నది ఎటువంటి అవరోధం లేకుండా నిరాటంకంగా సాగలదు. కనుకనే శ్రీకృష్ణ భగవాను భగవద్గీత 2.14 అర్జునులకు తాంస్తిక్షస్య భారత, అర్జున ఈ కలతలన్నింటినీ సహించుటకు యత్నించి కృష్ణ భక్తి భావన కర్మలలో స్థిరుడవగుము అని ఉపదేశించను. మనం భౌతిక శరీరంలో ఉన్నాం కాబట్టి భౌతికమైనటువంటి కష్టాలు అనేటువంటివి కామన్, కాకపోతే మనము శరీర భావంలో ఉండద్దు, మనము ఆత్మస్థాయిలో ఉండాలి. అయితే ఈ భక్తి అనేటువంటి దానికి భక్తిలో పురోగమించాడు భక్తిలో పురోగమించలేదు అనేటువంటి విషయానికి కొలమానము మన శరీరానికి ఉన్నటువంటి సుఖాలు మన శరీరానికి ఉన్నటువంటి కష్టాలతోటి పోల్చకూడదు. అది కొలమానం కాదు. అంటే నాకు ఇప్పుడు ఈరోజు జ్వరం వచ్చింది, లేకపోతే నాకు ఈరోజు ఆరోగ్యం బాగలేదు, నాకు ఈరోజు ఇలా ఉంది అని అంటే మనం భక్తిలో పడిపోయినట్లేం కాదు దాని మీనింగ్. సో భక్తికి దానికి సంబంధం లేదు. శరీరం అనేటువంటిది ఉన్న ప్రతి ఒక్కడికి వచ్చేటువంటివే, భక్తిలో ఉన్నా భక్తిలో లేకపోయినా వస్తాయి. సో శరీరానికి సంబంధించినటువంటి బాధలతోటి మన భక్తిని కొలమానంగా తీసుకోవడం అనేది తప్పు. సో నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, అనారోగ్యంతో ఉన్నా కానీ నువ్వు భక్తిని మాత్రం కొనసాగించవు, భక్తికి దానికి సంబంధం లేదు అనే విషయం. అయితే మనం భక్తి యోగంలో ఉన్నప్పుడు కొంచెం నియమ నిబంధనలు అనేటువంటి పాటించాలి. మితాహారం చేయాలి, మితంగా నిద్రించాలి, మితంగా ఇంద్రియ భోగం చేయాలి. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. అంతేకాని ఎప్పుడు నిద్రపోవడం, ఎప్పుడు తింటూ ఉండడం కూడా ఆధ్యాత్మిక పురోగతికి అవరోధంగా మారుతుంది అనేటువంటి విషయం చెప్తాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఈరోజు ఇక్కడ ఆపుదాము, మళ్ళీ మిగిలిన రేపు చదువుదాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా మంచి పాయింట్ చెప్పారు ప్రభుజీ. మనకి ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే ఏదైనా ఇదే ఇదే భావన చేస్తాం ప్రభుజీ, దానికి కరెక్ట్ గా అసలుకి భలే సమాధానం ఇచ్చారు ప్రభుజీ. దానికి దీనికి అసలు సంబంధం లేదు, ఆధ్యాత్మిక వాతావరణానికి మన ఆరోగ్యానికి సంబంధం లేదన్న విషయం చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. సరే కృష్ణ.